స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో యుఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు జిహెచ్ ప్రసాద్ గారు, సార్తో మాట్లాడదాం. నమస్కారం జిహెచ్ ప్రసాద్ గారు. శివరాత్రి అనేది చాలా పవర్ఫుల్ డే అంటుంటారు కదా, అయితే ఇలాంటి రోజున మనం ఎలాంటి పనులు చేయడం ద్వారా మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా డబ్బు పరంగాను, ఆరోగ్యం పరంగాను, అలాగే సంబంధాల పరంగాను మన జీవితాన్ని నెంబర్ వన్ ప్లేస్లో ఉంచుకోవచ్చు అంటారు. శివరాత్రి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా మంచి మంచి ఫలితాలని చూడొచ్చు. మనము సంవత్సరం డివైడ్ చేసుకొని దీంట్లో కొన్ని విశిష్టమైన రోజులుగా డివైడ్ చేసి ఆ రోజుల్లో పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ఈ శివరాత్రి అనేది పండుగ రోజుల కంటే విశిష్టమైన రోజు, దాన్నే పర్వదినం అని చెప్పొచ్చు. ఈ పర్వదినం రోజున కొన్ని పనులు చేయడం ద్వారా కర్మ ప్రక్షాళన చేసుకోవచ్చు. ఇంతకీ కర్మ అంటే ఏంటి అంటే, ఒక మనిషి తను ఎన్నో జన్మలు ఎత్తు ఉంటాడు, అన్ని జన్మల్లోనూ కొన్ని మంచి పనులు చేస్తుంటారు, కొన్ని చెడు పనులు చేస్తుంటారు. ఒక జన్మ తీసుకునేటప్పుడు కొంత ప్రారంభ కర్మని తీసుకొని ఈ జన్మలో దీన్ని అనుభవిస్తాను నేను అని జన్మించడం జరుగుతుంది. ఆ జన్మలో భాగంగా కొన్ని మంచి జరుగుతూ ఉంటాయి, గతంలో చెడు చేస్తుంటారు చూడండి, ఆ ఫలితం కూడా పొందాల్సి ఉంటుంది. ఈ పర్వదినం రోజున కొన్ని పనులు చేయడం ద్వారా చెడు ఏదైతే మీరు పొందాల్సి వస్తుందో దాని తీవ్రత తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 100% చెడు జరగాలి అని అనుకున్నప్పుడు పర్వదినం రోజున ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పనులు చేయడం ద్వారా ఈ 100% కాస్త చెడు జరగాల్సిన 100% కాస్త మీకు కేవలం 5% చెడు జరిగి కర్మ ప్రక్షాళన అయిపోతుంది. అందుకే ఈ శివరాత్రికి చాలా విశిష్టత ఉంది. ఈ శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు అంటే, శ్రీ మహావిష్ణువు యొక్క 2వ అవతారమైనటువంటి కూర్మావతారం. మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి, వాసుకి పాముని తీసుకొని వచ్చి, ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు కలిసి చిలకడం స్టార్ట్ చేస్తారు. దేనికోసం చిలుకుతున్నారు అని అంటే, అమృతం రావాలి, చావు లేకుండా చిరంజీవులుగా ఉండిపోవాలని చెప్పి దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు పోటీ పడి ఎవరికి వచ్చినప్పటికీ పంచుకుందాం అని అనుకొని చిలకడం స్టార్ట్ చేస్తారు. ఆ మందర పర్వతం కాస్త లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే కింద దాన్ని అలాగే పట్టి ఉంచడానికి ఏ బేస్మెంట్ లేదు కాబట్టి. అప్పుడు ఈ 2వ అవతారం అనేది పుట్టుకొస్తుంది. శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి 2వ అవతారం తాబేలు రూపంలో కూర్మావతారం అనేది పుట్టుకొస్తుంది. ఆ తాబేలు కాస్త మందార పర్వతం కిందకి వచ్చి దాని మీద మందార పర్వతం ఉండే విధంగా చూసుకోవడం వలన మొట్టమొదటగా హాలాహలం అనేది పుట్టింది. దీన్నే కాలకోట విషం అని కూడా అంటూ ఉంటారు. ఈ కాలకోట విషం అనేది ఎక్కడ ఒక డ్రాప్ పడినా అక్కడున్న జీవరాశి మొత్తం నశిస్తుంది. అక్కడున్న ప్రాణులు చనిపోతాయి, మొక్కలు చనిపోతాయి, ఏ జీవరాశి భవిష్యత్తులో కూడా అక్కడ జన్మ తీసుకోదు. అంత డేంజర్ అని చెప్పొచ్చు ఆ కాలకోట విషాన్ని. ఇప్పుడు దీన్ని ఎక్కడ వెయ్యాలి అని అందరూ దేవతలు ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ ముందు ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఆ మార్గం ఏంటి అంటే, సృష్టి ఆవిర్భవించినప్పుడు పుట్టినటువంటి ఉద్భవించినటువంటి మొట్టమొదటి భగవతత్వమైనటువంటి ఆదియోగి పరమశివుడు, ఈ శివుడు ఒక్కడే కనిపిస్తారు. ఆ విషాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా గొంతులోనే అలాగే పెట్టుకొని ఉంటాడు మహాశివుడు. అందుకే అక్కడ ఆ విషం అనేది ఎక్కువసేపు ఉండడం వలన నీలం కలర్లోకి మారిపోతుంది. అప్పుడే పరమశివుడికి ఒక బిరుదుని కూడా ఇచ్చారు అక్కడున్న దేవతలు రాక్షసులు కలిసి. ఆ బిరుదు ఏంటి అంటే నీలకంఠుడు అని. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకడంతో సురాదేవి పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, ఆ శంకు గద హస్తాలు పుట్టాయి, దాని తర్వాత అమృతం అనేది పుట్టింది. ఈ నియమాన్నే తీసుకొని చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ కూడా ప్రస్తుతం ఉన్న అందరికీ అర్థం అవ్వడానికి, జీవితంలో ఎదగాలి అని అనుకున్నప్పుడే స్టార్టింగ్లో కష్టాలే వస్తాయి, దాని తరువాతే కష్టపడే కొద్దీ అమృతం లాంటి మంచి జీవితం ఉంటుంది అని మోటివేట్ చేస్తూ ఉంటారు. నిజమే, స్టార్టింగ్లో కష్టాలు ఉంటాయి, రాను కష్టాలు అలవాటు అవుతాయి,
అలవాటు కాస్త మీ సక్సెస్కి మార్గం అవుతుంది. ఆ శివుడు ఆ కాలకోట విషయాన్ని అక్కడ ఉంచినప్పుడు చనిపోతారా బ్రతుకుతారా అన్న ఆతృత అక్కడున్న దేవతలకి రాక్షసులకి చాలా ఎక్కువగా ఉండేది. ఒకరోజు మొత్తం ఆయన ఏమవుతారు అని అలాగే చూస్తూ ఉండిపోయారు. అందుకనే నా కోసం ఎవరెవరైతే నాకు మంచి జరగాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి జరగాలని అప్పుడు ఒక వరాన్ని ఇచ్చారు. అందుకే ప్రతి శివరాత్రికి ఎవరైతే జాగరణ చేస్తారో, కొన్ని ఏరియాల్లో జాగారం అని కూడా అంటూ ఉంటారు, ఎవరైతే జాగారం జాగరణ చేస్తారో వాళ్ళ జీవితంలో చాలా మంచి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి. ఈ వరం అనేది సాక్షాత్తు శివుడే ఇచ్చారు. ఎవరైతే శివరాత్రి రోజు జాగారం ఉంటారో వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళు సుఖ సంతోషాలతో గడపాలని దీవించారు. అలాగే రెండవ విషయం ఏంటి అంటే, శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళందరి జీవితంలో కూడా మంచి సంఘటనలు జరగాలని అక్కడి నుంచినే ఆశీర్వాదాలు అనేవి ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పుడైతే మీరు ఒక పొద్దు ఉండడం అంటే ఏమీ తినకుండా అల్పాహారం తిని ఉండడం, అలాగే జాగరణ చేయడం చేసిన తరువాత జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఏదో ఒక లింగాన్ని దర్శించడం వలన మీ కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ప్రారంధ కర్మ ఏదైతే ఉందో ఆ ప్రారంధ కర్మ మొత్తం ప్రక్షాళన జరుగుతుందని చెప్పి శివుడి వరం అనేది ఉంది. ఒకవేళ జ్యోతిర్లింగాలని దర్శించుకోవడం మీ వల్ల సాధ్యం కాకపోతే కనీసం పంచభూతాలకి సంబంధించినటువంటి లింగాలని దర్శించుకోవడం వలన కూడా సమానమైన ఫలితాలని పొందుతారు అని చెప్పబడింది. పంచభూతాలకి సంబంధించినటువంటి లింగాలు మన రెండు తెలుగు రాష్ట్రాలకి దగ్గరలో ఉన్నవేవి అంటే, శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయుర్లింగం ఒకటి, అలాగే అరుణాచలం, దీన్నే తిరువన్నామలై అంటూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి అగ్నిలింగం. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైతే శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు ఈ ప్లేసెస్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారో మీ కర్మ ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పబడింది. అందుకే చాగంటి ఈ కోటేశ్వరరావు గారు కూడా చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే అరుణాచలంలోకి అడుగు పెడతారో అప్పుడు చిత్రగుప్తుడు ఇతను అరుణాచలంలో అడుగు పెట్టాడు కాబట్టి దీనికి ముందు దీని తరువాత అని పాపాలని లెక్కించడం జరుగుతుంది అని చెప్తారు. శివరాత్రి రోజున జాగరణ చెయ్యండి, ఒక పొద్దు ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఉండే శక్తి మీకు లేకపోతే కనీసం అల్పాహారం తీసుకొని ఉండడానికి ట్రై చేయండి. అయిపోయిన మరుసటి రోజు జ్యోతిర్లింగాలను దర్శించండి. ఒకవేళ జ్యోతిర్లింగాలను దర్శించకపోయినట్లయితే కనీసం పంచభూతాలకి సంబంధించిన లింగాలని దర్శించండి. అలాగే అదే రోజున అన్నదానం చేయండి, ఒక్క మనిషికైనా అన్నదానం చేయండి. అలాగే ముఖ్యంగా జాగారం చేస్తూ ఉన్నప్పుడు ఓంకార ధ్యానం చేయండి. ఓంకార ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది జరుగుతుంది. ఇదే శివరాత్రి పర్వదినం రోజున ఒకరోజు ముందుగానే ఆర్థికాభివృద్ధి కోసం ధనాకర్షణ మంత్రాన్ని కూడా మా విద్యార్థుల కోసం ఉపదేశం ఇస్తూ ఉన్నాం. వాటిల్లో కూడా చాలామంది పాల్గొంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఉపదేశం తీసుకుంటారో, ఆ మంత్రాన్ని ఎప్పుడైతే చాంటింగ్ చేస్తారో, ఎప్పుడైతే జాగారం చేస్తూ ఒక్క పొద్దు ఉండి చాంటింగ్ చేస్తారో, మీ ఆలోచన యొక్క తీవ్రత పెరుగుతుంది. మీరు డబ్బు కోసం ఎంత తపిస్తున్నారనేది విశ్వశక్తికి అర్థమవుతుంది. అర్థమైన మరుసటి క్షణం ఆ మంత్రానికి ఉన్న శక్తి ద్వారా విశ్వశక్తి సహకరించి మిమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి పరుస్తుంది. చాలా విశిష్టత ఉంది శివరాత్రికి, మిస్ చేసుకోకండి. చాలా విశిష్టత ఉంది. జాగరణ చేయండి, ఒక్క పొద్దు ఉండండి, అన్నదానం చేయండి, జ్యోతిర్లింగాలను దర్శించుకోండి, ఓంకార ధ్యానం చేయండి, మంత్రోపదేశం తీసుకోండి, తీసుకొని ఆచరించండి. చాలా గొప్ప గొప్ప ఫలితాలు అనేవి చూస్తారు. థ్యాంక్ యూ.